జగన్మోహన్ రెడ్డి కీ ఇస్తే నేను ఆడాలా అంటూ ఆ మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారా? చంద్రబాబు నాయుడిని అలాగే లోకేష్ గారిని తిట్లదండకంతో రోజూ తిట్టాలి అంటూ ఆ మాజీ మంత్రికి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు ఆదేశాలు జారీ చేశారా? దానికి ఆ మాజీ మంత్రి నో చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళాడా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. నమస్తే. నమస్కారం అండి. సార్, జగన్కి ఇచ్చినట్లు నేను ఆడాలా అంటూ ఆ మాజీ మంత్రి మహీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారని, అంటే మహీధర్ రెడ్డిని, నారా లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు గారిని నోటికొచ్చిందల్లా తిట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారని జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మహీధర్ రెడ్డి గారు నో చెప్పి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వైసీపీ నేతలతో డిస్కనెక్ట్ అయ్యి టీడీపీ నేతలతో టచ్లోకి వెళ్ళాడు మహీధర్ రెడ్డి, రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? నిన్నంతా కూడా అయ్యే వార్తలు హల్చల్ చేసినాయండి. సార్ డెఫినెట్ గా వాస్తవం అయి ఉంటుంది. ఎందుకు వార్తలు ఎందుకు వస్తాయి? ఆయనే బయట ఎవరో చెప్పుకుంటారు. మీరు టికెట్ ఎందుకు, మీరు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని ఎవరన్నా సన్నిహితులు అడిగితే చెప్తూ ఉంటాడు గ్యారంటీ. కానీ ఆయన్ని ఐపాక్ టీం వాళ్ళు వాళ్ళు కలిసి చెప్పారు ఆయనకి ఇలా తిట్టాలి, మీరు మీ టికెట్ కావాలంటే మీరు గట్టిగా ప్రతిపక్షం మీద గట్టిగా మాట్లాడాలి, చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్, లోకేష్ గారిని గట్టిగా విమర్శించాలంటే విమర్శించడం వేరు తిట్టడం వేరు. ఇది మొదటి నుంచి ఛానల్ నుంచి మనం వింటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి సభలో రోజా గారు మాట్లాడుతుంటే ఈయన మన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వచ్చి తిట్టమంటున్నాడు అని చెప్పి అన్నాడు. వచ్చి చంద్రబాబుని తిట్టమంటున్నాడు అని చెప్పాడు. చెవులు ఆ మైక్ లాగేసింది అదంతానే. ఇది అసలు ఈ తిట్టమంటం ఏంటో నాకు ఇదేం చూశాను సండి బాబు. దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే ఇప్పుడు ఈ కొడాలి నాని తిట్టినా, రోజా గారు తిట్టినా, లేకపోతే ఆ నానీలు అందరూ ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేసేనేమో అనిపిస్తుంది నిజంగానే. అంతేకాకుండా వీళ్ళని తిడితే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆయన సంతోషిస్తాడని కూడా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించుంటారు. కానీ మహీధర్ రెడ్డి గారు ఎంతో కొంత విలువలు ఉన్న మనిషి, ఆయన వైసీపీలో ఉన్నంత మాత్రాన ఆయన చెడ్డవాడు కాదు. ఆయన ఎప్పుడు కూడా ఛానల్ నుంచి ఇదివరకే ఇప్పుడు కాదు ఎప్పుడో ఆ పార్టీతో విభేదించి సైలెంట్ గా కూర్చున్నాడు. ఆయన మాట్లాడతలేదు. ఏ పార్టీలో ఉన్నా వివాదరహితుడు ఆయన, వివాదాలకు కొంచెం దూరంగా ఉంటారు. గత ఎన్నికల్లోనే టీడీపీ వైపు రావాల్సింది ఆయన, మరి ఎందుకో ఆగాడు. కానీ ఆయన ఈ పార్టీలో ఉండాల్సిన మనిషి కాదు వైసీపీలో. ఆయన ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతాడో ఏం చేస్తాడో తెలియదు, కానీ ఆయన మాత్రం కొంచెం పెద్ద మనిషేనండి. ఇప్పుడు డెఫినెట్గా టీడీపీలోకి వచ్చేస్తాడు. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏం బాగోలేదు, పైగా వాళ్ళ విధానాల్లో అందులో ఉండటం వల్ల ఇలా కూడా మరకంటుకుంటుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు కొంతమంది నాయకుల వల్ల చెడ్డ పేరు వస్తుంది, కానీ వైసీపీలో ఇలా మహీధర్ రెడ్డి గారు, ఆనంద రామనారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు కొంచెం మంచోళ్ళు, సౌమ్యులు, పెద్ద మనుషులు లాంటి వాళ్ళు అందరికీ కూడా ఆ పార్టీ వాళ్ళు చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు దుకాణం సర్దుకుని పక్క వచ్చేస్తాను మీకు దండంలో బాగుమని. అలాంటి పరిస్థితుల్లో ఈ మహీధర్ రెడ్డి గారు లాంటి ఇండివిజువల్ కెపాసిటీ, వ్యక్తిగత ప్రతిష్ట ఉన్న వాళ్ళు వాళ్ళు తోలుబొమ్మలు ఆటలకు వాళ్ళు ఆడమన్నట్టు ఆడరు, వాళ్ళు తిట్టమన్నట్టు తిట్టరు. ఎందుకు తిడతారు? వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ ప్రతిష్టని దిగజార్చుకుంటారు వాళ్ళు. పైగా వాళ్ళు పెద్ద మనిషి తరగా వ్యవహరిస్తారు. రాజకీయాల్లో విలువలు ఉన్న రాజకీయాలు, నిబద్ధత గల రాజకీయాలు, విధానాలు, సిద్ధాంతాల పరంగా విమర్శించుకుంటారు, పార్టీని అనుసరిస్తారు, పార్టీలో కొనసాగుతారు. కానీ ఇష్టమైనట్టు నోటుకు వచ్చినట్టు బూతులే మాట్లాడి అడ్డగోలు విమర్శలు చేయమంటే చేయరు. ఎందుకు చేస్తారండి? చంద్రబాబు గారు వాళ్ళకి ఏం అపకారం చేసిండు? వ్యక్తిగత ద్వేషాలు ఎందుకు ఉంటాయి? కాబట్టి డెఫినెట్గా నేను తిరస్కరిస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఈ వంకటిని పార్టీలోంచి బయటకు వచ్చేస్తాడు నేను ఇలాంటి మాట మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీలో కొత్త టీడీపీ కేడర్ కూడా గౌరవిస్తారు ఆయన. ఎందుకంటే ఈ తిట్టమన్నా తిట్టలేదురా బాబు, చాలా మంచోడి అనుకుంటారు. మామూలుగానే మంచోడైనా కానీ ఇటువంటి వ్యవహారాలు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ తిట్టమన్నారు కానీ తిట్టలేదు ఈయన, ఈయన మంచోడు అనుకుంటారు. అలాగే ఆయన పని జరుగుతుంది. మరి ఆయన టీడీపీలోకి వస్తాడో లేకపోతే ఏ పార్టీలోకి వస్తాడో అతను రాజకీయాల్లో మానేస్తారో తెలియదు, కానీ ఒకవేళ టీడీపీలోకి వచ్చినా కానీ ఆయనకు బాగానే ఆధారణ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి మంచి పేరే ఉంది. ఓకే, కందుకూరు సీట్ ఇవ్వాలంటే చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని,
ఖచ్చితంగా తిట్టి తీరాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని, ఒకరిని తిట్టితే వచ్చే సీటు నాకు అవసరం లేదంటూ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి, నాకు అసలు వైఎస్ఆర్సీపీలో నాకు సీటు అవసరం లేదంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని, ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా టీడీపీలోకి టచ్లోకి వెళ్ళారని, ఆయన టీడీపీలో రానున్న ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. అయితే ఎంపీగా పోటీ చేయడానికి టీడీపీ అధిష్టానం కొంత ఖర్చు పెట్టాలని కోరగా, ఆయన నా దగ్గర డబ్బులు లేవు కానీ గెలిపించుకునేటువంటి సత్తా నాలో ఉందంటూ కూడా చెప్పారంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది సార్. దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇలాంటి పులిహారలో పలావులు అన్ని వండేస్తారు కానండి సార్, ఆయన ఇవన్నీ ఆవిడకున్నాడో దగ్గరకు వచ్చినాయి ఏముండదండి. ఇప్పుడు ఆయన పార్టీ మారాడు, ఒకవేళ మీకు ఎంపీ సీట్ కేటాయిస్తానంటే ఆయన నాకు ఫైనాన్షియల్ స్టేటస్ ఉందా లేదా అనేటువంటిది, ఒకవేళ నిజంగా పార్టీ ఆయనే ఉండాలనుకుంటే పార్టీ చూసుకుంటుంది, లేదంటే ఆయనకి సత్తా ఉండి డబ్బులు దన్ను ఫైనాన్షియల్గా ఆయన స్ట్రెంగ్త్గా ఉంటే ఆయన ఖర్చు పెట్టుకుంటాడు. ఈ పెద్ద విషయాలు ఏం కాదండి. పార్టీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మంచి జోష్లో ఉంది, టీడీపీ జనసేన గ్యారంటీగా విన్నింగ్ హార్స్లో, కాబట్టి వాళ్ళకి మామూలుగా రూపాయి ఖర్చు అయ్యేది పావులతో ఖర్చు సరిపోదు, అది పెద్ద విషయం కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిలువెత్తు ధనం ఇచ్చినా కానీ ఆయన ఓటేరు ఎవడన్నా ఆ డబ్బులన్నీ దొబ్బేసి ఓట్లు వ్యతిరేకంగా చెప్తారు. ఏంటంటే ఆయన తిట్టమని ఇలా తిడితేనే సీట్ ఇస్తానంటాం ఇలాంటివన్నీ ఇదే ఈయనే బయట లీక్ చేసి ఉంటాడు గ్యారంటీగానే. అది కూడా ఊహాగానం అయి ఉండొచ్చు. ఏముంది, వాళ్ళకి అసంతృప్తి ఉంది పార్టీ మీద, ఈ పార్టీ దరిద్రం పట్టుకుంది, ఈ రెస్టారెంట్ మాట్లాడుతున్నారు, ఈ పార్టీ ఓడిపోయేలా ఉంది, అరాచకం చేశారు అని ఆ నాయకులు కార్యకర్తలు వాళ్ళే నచ్చట్లేదు వాళ్ళకి. అందుకనే ఓళ్ళకు ఊళ్ళు పార్టీ మారిపోతున్నారు. ప్రజల మనసు నుంచే నాయకులు ఉంటారు. ఎవరన్నా ఇంకా దింపుడు కళ్ళవాల్సి ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైనా మూటలు ఇస్తాడమో ఇది ఉపయోగించని కొంతమంది ఉంటారు ఇంకా అందులో, అంతే తప్ప ఎవరు ఉండరండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టిన ఎవడికి వాళ్ళు తెచ్చుకుంటాడండి, ఓడిపోయే సీట్కి ఎవడ ఖర్చు పెడతాడో, ఎక్కడన్నా కానీ ఎవడో ఖర్చు పెట్టాం. ఊరికే ఇప్పుడు ఏదో మీకు ఎన్నికల దగ్గర అయిన తర్వాత బీ ఫారాలు తీసుకుని కూడా మానేస్తారు కొంతమంది, నామినేషన్ వేయకుండా చూసుకోండి కావాలంటే. వైసీపీ పార్టీ ఇక షెడ్కి వెళ్ళిపోయినట్టే, ఎలక్షన్లు అయిన తర్వాత షెడ్కి వెళ్తే చాలండి, కానీ ఎలక్షన్ ముందే షెడ్కి వెళ్ళిపోతుంది ఈ పార్టీ. ఓకే సార్, మహేందర్ రెడ్డిని బుజ్జగించేందుకు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు అంటూ కూడా ఒక వార్త వచ్చిన నేపథ్యంలో, ఏంటి సార్ నిజంగా టీడీపీలోకి మహేందర్ రెడ్డి వెళ్ళే అవకాశం ఉందా లేదా వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతారా అంటే ఏం చెప్తారు సార్? నేను ఆయన కొనసాగడండి. విజయసాయి రెడ్డి గారు వెళ్ళాడు అనుకోండి, ఈయన జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడలేకపోయాడు కాబట్టి ఈ విజయసాయి రెడ్డి గారు బాగా తిట్టేసి పంపిస్తాడు. ఓకే, నేను ఎలా కనిపిస్తున్నానో మీకు, మీ ఇష్టం ఉన్నాడు, మీరు చెప్పినట్టు తోలు బొమ్మ ఆట ఆడిద్దాం అనుకుంటున్నారా? అసలు మీకు ఎంత మ్యాండేట్ వచ్చిందంటే ఇంత దరిద్రంగా పరిపాలన చేసి ఇంత షండాలం చేసేసుకుని మంచి అవకాశం పోగొట్టేసి మా బతుకులు మా భవిష్యత్తు కూడా పాడు చేశారు మీరు అని చెప్పేసి నాలుగు దులిపేసి శుభ్రంగా గడ్డేటి పంపిస్తాడు. అంతేగాని పార్టీలో అయితే కొనసాగే అవకాశం కనపడలేదు అన్నారు సార్? ఇంకొండరండి, పార్టీలో ఉండకూడదు అన్న తర్వాత ఇలాంటి మాటలు వస్తాయి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.